వేములవాడ మునరుకాపు నిత్యాన్న సత్రం 11వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం నిర్వహిస్తున్నట్లు సత్రం చైర్మన్ డాక్టర్ కొండా దేవయ్య తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా సత్రం ద్వారా సేవ చేస్తూ రాజన్న భక్తులకు చేరువయ్యామని అన్నారు. సత్రం 11వ వార్షికోత్సవానికి ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్తో పాటు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, సత్ర భవన నిర్మాణ దాతలు, అన్నదాతలు హాజరవుతున్నారని, ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో కుల బాంధవులు హాజరు కావాలని ఆయన కోరారు. నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వేములవాడ రాజరాజేశ్వరి స్వామి పుణ్యక్షేత్రంలో తొలి 2008లో తొలి మునరుకాపు సత్రమే తెలంగాణ రాష్ట్రంలోనే మనము దీని అప్పుడు మన కుల పెద్దలందరూ శ్రీశేషులు బొమ్మ వెంకటేశ్వర గారు, మన శ్రీశేషులు పుణ్యాల శివశంకర్ గారు, శ్రీశేషులు మా నాన్నగారు కొండ రాములు గారు, వారందరి బ్లెస్సింగ్స్ ఆశీర్వాదము, మరి కుల బాంధవ్యులందరి ఆశీర్వాదంతో మరి దాతలు భవన నిర్మాణ దాతలు, మరి మా ట్రస్ట్ వేములవాడ ట్రస్ట్ వ్యవస్థాపక సభ్యులు, మరి భవన నిర్మాణంలో పాల్గొన్న ట్రస్ట్ సభ్యులు, డైరెక్టర్స్, సెక్రటరీలు, ఆర్గన్ సెక్రటరీలు, ప్రతి ఒక్కరు కూడా మనము ఈ నిత్యాన సత్రంలో ఒక 5 సంవత్సరాలు ఇంతవరకు కష్టపడి అందరం కూడా దీన్ని 2014లో మనము చిరంజీవి గారి చేతుల మీదుగా అప్పుడు టూరిజం మినిస్టర్ ఉన్నారు, ఇప్పుడు పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత, మరి సినిమా యాక్టర్, మరి వారి చేతుల మీదుగా మనం అప్పుడు ఎంతో ఘనంగా సుమారు 25,000 మందితోని మనం అప్పుడు మనం ఈ సక్రమ భవనం ప్రారంభోత్సవం చేసుకున్నాము. మరి దాని తర్వాత కూడా చిన్నజీవారి స్వామి చేతుల మీద కూడా అన్నదాన కార్యక్రమం చేసుకున్నాము. ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు కరెక్ట్ నిన్నటి వరకు 10 సంవత్సరాలు సత్ర భవనం మన ప్రారంభోత్సవం పూర్తి అయిపోయింది. ఈ 10 సంవత్సరాల్లో కూడా దాతలు మరి ట్రస్ట్ సభ్యులు మరందరి సహకారంతో మనం ఏ లోటు లేకుండా అన్నదానం కానీ మరి వసతి కానీ లోటు లేకుండా మరందరూ వచ్చిన వాళ్ళకి ఇక్కడ దర్శనము, అందరికీ తెలంగాణలో ఉన్న మన ముందు కాపులందరికీ ఒక పుట్టిల్లులాగా ఇది సత్రం అనేది మనము అందరికీ అందుబాటులో వచ్చి 10 సంవత్సరాలు పూర్తయ్యింది. మరి రేపు మనకు 4వ ఫిబ్రవరి ఆదివారం నా 10 సంవత్సరాలు పూర్తయి. 11వ సంవత్సరంలో ఈరోజు అడుగుపెట్టడం జరిగింది. మనందరం కూడా తెలంగాణ రాష్ట్ర నలుమూల నుండి మరి సత్ర భవన నిర్మాణ దాతలు, ఇంకా సత్రం నిర్మాణంలో పాల్గొన్న మన డైరెక్టర్స్, సెక్రటరీలు అయినా ఆర్గన్ సెక్రటరీ అయినా, మరి వ్యవస్థాపక ట్రస్ట్ సభ్యులు, మరి భవన నిర్మాణ ట్రస్ట్ సభ్యులు 24 మంది ఈరోజు ఈ ట్రస్ట్లో ఉన్నారు. మరి ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ 10 సంవత్సరాలు నాతో పాటుగా కష్టపడి నాకు తోడు నీడగా నిలిచిన మరి ట్రస్ట్ సభ్యులకు, డైరెక్టర్స్కు, ప్రతి ఒక్కరు కూడా నేను హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి సత్ర భవన నిర్మాణంలో కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఎవరు అడిగినా ఏది కాదనకుండా అందరు దాతలందరూ ఈ నిర్మాణం కొరకు సహకరించిన అందరికి కూడా నేను ఈ 10 సంవత్సరాలు పూర్తయిపోయింది. మరి 11 సంవత్సరంలో వచ్చినాము అందరూ కూడా, మీరందరూ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి రేపు జరిగే కార్యక్రమాన్ని మనందరం కూడా పాల్గొని మరి దీనికి మరి ముఖ్య అతిథులుగా మనకు మన ఏదైతే వేములవాడ సహసభ్యులు ఆది శ్రీనివాస్ గారు, ప్రభుత్వ వైపు మరి మన ఎంపీలు, మన గౌరవాధ్యక్షులు వదిలే రవిచంద్ర గారు, మరి మాజీ మంత్రి వర్యులు నగల కమలాకర్ గారు, మరి ఇంకా జోగు రామన్న గారు, వి హనుమంతరావు గారు, ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు ఉన్న ప్రజెంట్ ఎమ్మెల్యేలు కానీ మాది ప్రజాప్రతిలు ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్, కేబినెట్ చైర్మన్ వాళ్ళందరినీ కూడా మనం ఆహ్వానించినాము. తప్పకుండా మనందరం కూడా ప్రతి ఒక్క 33 జిల్లాల కమిటీ అధ్యక్షులు, కమిటీ సభ్యులు అందరినీ కూడా ఆహ్వానం పలికినాము. ఈ కార్యక్రమానికి అందరికి వస్తున్నారు కాబట్టి మరి మీరు ఎవరైనా కానీ మరి అందరు కూడా వచ్చి రాజరాజేశ్వరం దర్శనం చేసుకొని ఈ 11వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. మరి దీనిలో భాగంగానే మేము వెనుక కూడా ఇంకొక 30 రూములు ఫ్లాబ్లేస్ కట్టి 10 సంవత్సరాలు అయిపోయింది. నేను రాష్ట్ర అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత మరి ఎవరిని కూడా మేము దాతలుగా మేము తీసుకోలేక ఆగిపోయినది. మరి ఆ 30 రూముల నిర్మాణంలో కూడా 150,000 రూపాయలు మనము పెట్టినాము. మరి దానిలో కూడా ఎవరైనా వీలైన వారు కూడా మరి రూమ్స్ బుక్ చేసుకుంటే వారు కూడా ఈ బిల్డింగ్తో పాటుగా వారు కూడా ఇక్కడ సత్రంలో ఫోటో పెట్టుకొని మరి ఇక్కడికి వస్తే వాళ్ళు ఉండడానికి అవకాశం, భోజనానికి అవకాశం ఉంటుంది. వీళ్ళ బాంధవ్యులందరూ కూడా దానిలో అవకాశం ఉన్నారు కూడా ఆ నిర్మాణంలో కూడా పాల్గొని మన రాష్ట్రంలో ఈరోజు మన ముందంజలో వచ్చినాము. మరి ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా మనం సాధించుకోవడానికి గత 10 సంవత్సరాలు కష్టపడుతున్నాను. మరి దీనిలో మన వాళ్ళందరూ, మన ఆది శ్రీనివాస్ గారు, మరి కౌశోహిత్ గారు ఒక అడుగు ముందుకేసి మరి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వారు మనకు ఫైనాన్స్ కార్పొరేషన్ సాధించాలని కూడా వారు కృషి చేస్తున్నారు. రేపు వచ్చినా కూడా ఆది శ్రీనివాస్ గారిని ప్రతి ఒక్కరు కూడా కలిసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని
హాజరై రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదం అందరికి ఉండాలని కూడా నేను కోరుచున్నాను. జై మునులు కాపు, జై జై మునులు.